హలో ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి అప్కమింగ్ వెళ్ళిపోదాం రిషి వసుకి సన్మానం చేయడం చూసిన శైలేంద్ర చాలా గా ఫీల్ అవుతాడు ఏంటి వీడిని ఏదో ఒకటి చేసి పిన్నితోనే వెన్నుపోటు పొడిపించి కాలేజ్ నుండి బయటికి వెళ్ళిపోయేటట్లు చేశాను కానీ వీడు మాత్రం ఇక్కడికి వచ్చినా ఎక్కడ ఉన్నా ఒక రాజులాగే బ్రతుకుతున్నాడు వీడు ఎక్కడున్నా రాజేరా అనే డైలాగ్ రిషికి బాగా సెట్ అవుతుంది లేదు వీని ఇలాగే బ్రతకనిస్తే ఖచ్చితంగా డిబిఎస్టి కాలేజ్కి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు వీడిని ఏదో ఒకటి చెయ్యాలి చంపేయాలి ఇప్పుడు కాదు తర్వాత తర్వాత ప్లాన్ చేయాలి అని ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతాడనమాట శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇటువైపు ఇంకా రిషి వజ్దారా కూడా స్టేజ్ దిగి కిందకి వచ్చేస్తారు అప్పుడే ఇంకా మహేంద్ర జగతి మేడం విశ్వనాథంతో మాట్లాడుతూ ఉంటారు సార్ మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప అండ్ ఇన్స్పైరింగ్ స్పీచ్ని వినే అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మేము చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక మేము వెళ్ళి వస్తాం అని అంటారు మహేంద్ర అప్పుడు విశ్వనాథన్ గారు అంటారు లేదు సార్ మీరు మా కాలేజీకి వచ్చిన చీఫ్ గెస్ట్ అంటే మీరు మా అతిథులు ఎవరైనా అతిథులు మా కాలేజ్కి వస్తే మేము వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి లంచ్ చేపిస్తాం అది మా ఆచారం అని అంటారనమాట విశ్వనాథం సర్ ఇప్పుడు అదంతా అని అంటారు మహేంద్ర లేదు ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా మా ఇల్లు ఇక్కడే రండి లంచ్ చేసి కాసేపు మాట్లాడుకొని తర్వాత మీరు మెళ్ళిపోండి అని అంటారనమాట విశ్వనాథం ఇటువైపు ఏంజల్ కూడా అవును సార్ అవును మేడం నేను వంట బాగా చేస్తాను ఒక్కసారి నా చేతి తినండి అని చెప్పి అంటుంది ఏంజల్ కూడా ఇంకా నవ్వొస్తుంది అనమాట జగితీ మేడం మహేంద్రకి ఇంతలా ఎందుకు సరి ఇబ్బంది పడతారు మా ఇంటికి రండి లంచ్ చేసి వెళ్ళండి అని ఏంజల్ విశ్వనాథం ఇద్దరు ఇంకా బ్రతిమ్లాడుతూ ఉంటారు ఇంకా సరే అంటారనమాట జగతి మేడం మహేంద్ర అంతలా అడుగుతున్నారు కాబట్టి సరే అని చెప్పి అంటారు ఇంకా రిషి మాత్రం సైలెంట్ గా ఉంటాడు వసుధార కూడా సైలెంట్ గా ఉంటుంది ఇంకా అందరూ కార్లో ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే ఇంకా జగతి మేడం మహేంద్ర వాళ్ళందరికీ విశ్వనాథన్ వాళ్ళ ఇంటిని అంతా చూపిస్తూ అనమాట ఏంజల్ విశ్వనాథన్ అప్పుడే రిషి పైకి వెళ్ళిపోవాలనుకుంటాడు రిషి ఏంటి రిషి మన ఇంటికి గెస్ట్ వచ్చారు అయినా నువ్వేంటి ఫేస్ అంతా అంత ముభావంగా పెట్టుకున్నావు అని అడుగుతుంది ఏంజల్ ఏంజల్ నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అంటారు రిషి అది కాదు రిషి అని అంటుంది ఏంజల్ అప్పుడు విశ్వనాథం అమ్మా ఏంజల్ ఎందుకు రిషిని ఇబ్బంది పెడతావు రిషికి హెడ్డేక్ గా ఉందని చెప్పాడు కదా ఇందాక కూడా రిషి స్పీచ్ ఇవ్వడానికి కాస్త వెనక్కి తగ్గాడు ఎలాగొకలా స్పీచ్నైతే ఇచ్చారు కదా హెడ్డేక్ వస్తుందంటున్నారు వెళ్లి రెస్ట్ తీసుకోనివ్వు రిషి నువ్వు వెళ్ళు అని అంటారు విశ్వనాథన్ ఇంకా పైకి తన రూంలోకి వెళ్ళిపోతాడనమాట రిషి రూమ్ రూంలోకి వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఇరిటేటింగ్ గా బాధపడుతూ ఉంటాడు ఎందుకు ముందు వసుధారా నా జీవితంలో మళ్ళీ కనిపించింది మళ్ళీ డాడ్ మేడం ఇద్దరు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు నేను వీళ్ళందరికీ దూరంగా వెళ్లి బ్రతకాలనుకుంటున్నా నన్ను ఎందుకు వీళ్ళు నీడలా వెంట అడుతూనే ఉన్నారు ఎందుకు ఎందుకో అని చెప్పి చాలా ఇంకా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి అప్పుడే ఇటువైపు జగతి మేడం మహేంద్ర వసుధార వైపు చూస్తూ ఉంటారు ఇంకా వసుధార కూడా సైలెంట్ గా ఉంటుందన్నమాట అలా ఇంకా జగతి మేడం మహేంద్రకి లంచ్ వడ్డిస్తూ ఉంటుంది ఏంజల్ ఇంకా లంచ్ మొత్తం చేసేశాక చాలా టేస్టీగా ఉంది లంచ్ ఫుడ్ చాలా బాగుంది నిజంగా యువర్ గ్రేట్ ఏంజల్ అని చెప్పి మహేంద్ర అంటారు థ్యాంక్ యూ సార్ మీరు నన్ను పొగిడారు మా విశ్వం ఎప్పుడు పొగడ్డు రిషి అంటారా రిషి అయితే అసలు పట్టించుకునే పట్టించుకోడు ఎప్పుడు వస్తాడు బుక్స్ చదువుకుంటాడు ఏదో ధ్యాసలో ఉంటాడు దేని గురించో ఆలోచిస్తాడు మళ్ళీ సైలెంట్ అయిపోతాడు అసలు ఎక్కువ మాట్లాడినే మాట్లాడు మా రిషి అని చెప్పి అంటుంది ఏంజల్ ఇంకా రిషి గురించి అలా తెలుసుకోవడంతో జగతి మేడం మహేంద్ర హ్యాపీగా ఏంజల్ వైపు చూస్తూ ఉంటారు అవును రిషి మిమ్మల్ని ఆత్మీయులు అన్నాడు కదా అసలు రిషి మీకు ఎలా తెలుసు సార్ అని అడుగుతుంది ఏంజల్ ఒక్కసారిగా అక్కడే ఉన్న వసుదార జగతి మేడం మహేంద్ర షాక్ అయిపోతారు ఇంకా వసుధార అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మహేంద్ర సార్ రిషి సార్ గురించి నిజం చెప్పేస్తారా అని టెన్షన్ పడుతూ అలా మహేంద్ర వైపే చూస్తూ ఉంటుంది అంటే అది రిషి మాకు ముందే తెలుసు ఎందుకంటే తను చాలా మంచి లెక్చరర్గా ఏ కాలేజ్కి వెళ్ళినా పేరు తెచ్చుకుంటాడు మా డిబిఎస్టి కాలేజ్లో కూడా కొన్నాళ్ళుగా అతను వర్క్ చేశాడు అందుకే మేము అతన్ని సొంత మనిషిలా వాళ్ళం అని అంటారు మహేంద్ర పాపం అబద్ధం చెప్తారు మహేంద్ర కన్న కొడుకుని కొడుకుని చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం మహేంద్ర అని మనసులో అనుకుంటారు జగతి మేడం ఓ అవునా రిషి అంతే ఎవ్వరికైనా వెంటనే నచ్చేస్తాడు రిషి క్యారెక్టర్ అలాంటిది అని అంటుంది ఏంజల్ ఇంక అందరూ లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తారు వసుధార తన రూమ్ లోకి వెళ్లిపోతుంది ఇంక చాలా కోపంగా ఉంటుంది అప్పుడే జగతి మేడం మహేంద్ర వసుధారా దగ్గరికి వస్తారు వసు అని జగతి మేడం దగ్గరికి రాబోతూ ఉంటారు మేడం ఎందుకు మేడం ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది వసుధారా అదేంటి వసు అలా మాట్లాడుతున్నావు మేము ఏది చేసినా నువ్వు రిషి బాగుండాలనే కదా అని అంటారు జగతి మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఇప్పటికే నేను కోల్పోయింది చాలు మేడం ఇంకా మీరు రిషి సార్ని దూరం చేయాలనుకుంటున్నారా అని అంటుంది వసుదారా చూడమ్మా వసుదారా రిషిని దూరం చేయాలని దూరం చేసుకోవాలని మేము ఎప్పుడూ అనుకోలేదు రిషి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో కారణం నీకు తెలుసు జగతికి తెలుసు ఇప్పుడు నాకు కూడా కారణం తెలిసింది కానీ ఈ విషయాన్ని రిషితో మనం ఎందుకు చెప్పట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అని అంటారు మహేంద్ర ఇంకప్పుడు వసుదారా అంటుంది వద్దు సార్ వద్దు ఈ విషయంలో నన్ను మీరు ఇన్వాల్వ్ చేయొద్దు ఎందుకంటే ఇప్పటికే నేను తల్లిని దూరం చేసుకున్నాను మా అమ్మకి నిజం చెప్పగానే తన గుండె ఆగిపోయి చనిపోయింది అలాంటిది ఇప్పుడు మళ్లీ రిషి సర్కి ఏదో ఒక నిజం చెప్పి మళ్లీ ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం లేదు సార్ ఇప్పటికే రిషి సర్కి మా అమ్మ చనిపోయిందనే విషయం కూడా తెలియదు ఇప్పుడు తెలిసిన ఏం లాభం లేదు ఇంకా నన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు సర్ ఇన్వాల్వ్ చేయొద్దు చేయొద్దు అని బాధపడుతూ ఉంటుంది వసుదారా ఇదంతా కరెక్ట్గా డోర్ దగ్గర ఉన్న రిషి అయితే వినేస్తాడు వసుధారా వాళ్ళ అమ్మ చనిపోయింది అనే విషయం తెలిసి రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి వసుధార వాళ్ళ అమ్మ చనిపోయారా అని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫ్లాష్ బ్యాక్లో మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి సార్ మా అమ్మ మీరు పిలిచినా రాదులేండి సార్ అని అన్నమాట ఇటువైపు ఇంకా చక్రపాణి గారు కూడా మా ఆవిడ లేదులేండి సార్ అని అన్నమాటలు అవన్నీ గుర్తు చేసుకొని రిషి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట వసుధార వాళ్ళ అమ్మగారు చనిపోయారా అంటే తనకి ఏం చెప్పిందని వసుధార తను అంతలా బాధపడాల్సి వచ్చింది అంతలా అటాక్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా ఇంటికి వెళ్ళగానే దేవయాని అటు ఇటు తిరుగుతూ శైలేంద్ర ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది నాన్న శైలేంద్ర వచ్చావా ఏంటి ఏం విషయం తెలిసింది జగతిని మహేంద్రని ఫాలో అయ్యావా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది మమ్మీ మోసం మమ్మీ మోసం అని అంటాడు శైలేంద్ర ఏమైంది నాన్న ఏమైంది అని అడుగుతుంది దేవయాని మమ్మీ నేను మోసపోయాను ఆ రోజు ఆ రౌడీలు రిషిని చంపేశాము ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు అని నాతో అబద్ధం చెప్పారు రిషి బ్రతికే ఉన్నాడు మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దేవయాని నాన్నా అని అంటుంది అవును మమ్మీ ఆ రిషి గాడు ఇంకా బ్రతికే ఉన్నాడు విష్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు ఆ కాలేజ్ కే సెమినార్ కండక్ట్ చేస్తే ఇన్విటేషన్ వచ్చిందని పిన్ని బాబాయిలు రిషి ఉన్న కాలేజ్ కే చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా దేవయాని అయితే ఇంకా షాక్ అయిపోతుంది నాన్నా అంటే రిషి బ్రతికే ఉన్నాడనే విషయం మహేంద్రకి జగతికి తెలిసిపోయింది లేదు నాన్న నాకు ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది జగతి నీ గురించి ఖచ్చితంగా మహేంద్రకి చెప్పేసింది అందుకే మహేంద్ర జగతి ఇద్దరూ కలిసే ఆ విష్ కాలేజ్కి రిషిని చూడ్డానికే వెళ్లారు చూడడానికే వెళ్లారు అని అంటుంది దేవయాని అవును లేదు ఇంక నేను ఆగకూడదు మమ్మీ వాడిని మళ్ళీ మళ్ళీ చంపేయాలి అని అంటాడు శైలేంద్ర వద్దు నాన్న ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు రిషిని నువ్వు చంపేశానన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది రిషి బ్రతికే ఉన్నాడేమోనని నాకు అనిపిస్తూనే ఉంది కానీ ఇప్పుడు బ్రతికే ఉన్నాడని నువ్వే చెప్తున్నావు వాడి దారేదో వాడు చూసుకుంటున్నాడు వాణ్ణి వదిలే ఇప్పుడు చంపితే నీకే లేనిపోని టెన్షన్స్ వస్తాయి లేనిపోని సమస్యల్లో పడతావు నాన్న నా మాట విను జగతిని మహేంద్రని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అని అంటుంది దేవయాని మమ్మీ మమ్మీ నేను చెప్పేది నువ్వు విను నువ్వు చెప్పేది నేను వినను ఎందుకంటే నువ్వు ఎప్పుడూ పాత పద్ధతులే ఆలోచిస్తూ వాళ్ళ కాల కింద చెప్పులా బ్రతకమని చెప్తావు నాకదంతా అవసరం లేదు నాకు కావాల్సింది డీబీఎస్టి కాలేజ్లో ఎండి కుర్చీ నాకు ఆ కుర్చీ కావాలి అంటే జగతి పిన్నిని అడ్డు తొలగిస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నేనే ఊహించని విధంగా ఆ రిషిగాడు బ్రతికొచ్చాడు ఆ రిషిగాడు బ్రతికే ఉన్నాడని ఏమాత్రం డాడీకి తెలిసినా వాణ్ణి తీసుకువచ్చి మళ్లీ ఎండీ సీట్లో కూర్చోపెట్టి పట్టాభిషేకం చేస్తారు జగతి పిన్ని నిజాన్ని మొత్తం బయట పెట్టి మనల్ని గెంటేసేటట్లు చేసి రిషిని ఎలాంటి నిందలు లేని క్లీన్ చీట్ ఇచ్చి మళ్లీ తీసుకువస్తుంది వసుదారకి రిషికి పెళ్లి చేస్తారు రిషికి ఇంకా తిరిగే ఉండదు రిషి మళ్లీ ఎండి ప్లేస్ లో కూర్చొని చక్రాన్ని ఏలుతాడు లేదు అలా జరగకూడదు అలా జరగకూడదన్నా నేను ఎండి అవ్వాలి అన్నా రిషి బ్రతికుండకూడదు ఈసారి రౌడీలతో కాదు నేనే నేనే వెళ్లి హరిషిగన్ని చంపేస్తాను అని అంటాడు శైలేంద్ర ఇంకా దేవయాని అయితే అలా స్టన్ అయి ఉండిపోతుంది మమ్మీ ఏమైంది మమ్మీ మమ్మీ అని అంటాడు ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది దేవయాని అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఫణీంద్ర ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర శైలేంద్ర అని దగ్గరికి వస్తూ ఉంటారు ఫణీంద్ర డాడీ మీ మీరెప్పుడు వచ్చారు అని అడుగుతాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర చెంపపై ఒక్కటి గట్టిగా కొడతారనమాట ఫనీంద్ర డాడీ అని అంటాడు నోర్మొయ్ నోర్మొయ్ నన్ను డాడీ అని పిలిచే అధికారమే నువ్వు కోల్పోయావు రిషి రిషిని చంపాలనుకుంటావా రిషిని రిషిని చంపించాలని మనుషుల్ని పెట్టించావా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి ధరణి కూడా వచ్చేస్తుంది లేదు వీడు వీడు వీడిని బ్రతికించకూడదు రే నీ గురించి నీ గురించి అందరికీ చెప్తానురా అందరికి చెప్తాను రిషిని రిషిని చంపించాలనుకుంటావా అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా ఇంకా హార్ట్ దగ్గర చేయి పెట్టుకుని కుప్పకూలిపోతారు ఫనీంద్ర ఇంకా వెంటనే శైలేంద్ర దేవయాని అయితే ఇంకా వెళ్తూ ఉంటారనమాట ఫనీంద్ర దగ్గరికి ఏమండి ఏమండి అని ఏడుస్తూ ఉంటుంది దేవయాని మమ్మీ ఏమీ కాలేదు డాడీకి అటాక్ వచ్చి ఉంటుంది కరెక్ట్ టైంకే వచ్చింది అని అంటాడు శైలేంద్ర ఏంటి నాన్న అలా మాట్లాడతావేంటి అతను మీ నాన్న నాన్న అని అంటుంది దేవయాని మమ్మీ నాకు ఎండి చేరి దగ్గరికి వస్తే నాన్న అమ్మ పిన్ని బాబాయ్ ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవు నాకు ఎవరైనా ఒకటే ఏదో చేద్దాం అనుకున్నాడు హార్ట్అటాక్ వచ్చి పడిపోయాడు సరే ఎంతైనా నాన్న కదా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు శైలేంద్ర శైలేంద్ర దేవయాని వీళ్ళు ఇంకా ఫనీంద్రని అప్పుడే కట్టుగా ఇటువైపు రిషి ఒంటరిగా నించొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి దగ్గరికి జగతి మేడం మహేంద్ర వస్తారు రిషి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు మహేంద్ర డాడ్ ప్లీజ్ ఇక్కడ మన బంధాలు గురించి ఎవరికి తెలియాలని నేను అనుకోవటం లేదు మిమ్మల్ని నేను మర్చిపోయినట్లే మీరు నన్ను మర్చిపోండి అని అంటాడు రిషి అది కాదు నాన్న నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అసలు ఆ రోజు కాలేజ్ నుండి నువ్వు బయటికి ఎందుకు వచ్చావో తెలుసా దానికి కారణం స అని చెప్పి అనేలోపు మహేంద్రకి కాల్ వస్తుంది ఇంకా కాల్ చూడగానే ధరణి ఏంటి ధరణి ఈ టైంలో కాల్ చేస్తుందని ధరణి కాల్ లిఫ్ట్ చేస్తారనమాట మహేంద్ర లిఫ్ట్ చేయగానే ఏడుస్తున్న ధరణి ఉంటుంది మావే గారు చిన్నమావే గారు అని ఏడుస్తూ ఉంటుంది ధరణి ఏమైందమ్మా అని అడుగుతారు మహేంద్ర ఇటువైపు రిషి కూడా మాటలు వింటూ ఉంటాడనమాట మహవ్య గారు చిన్నమావయ్య గారు మావయ్య గారికి మావయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది అని చెప్తుంది ధరణి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మహేంద్ర ఏంటి అన్నయ్యకి హార్ట్ అటాకా అని అంటాడు మహేంద్ర ఒక్కసారిగా ఇంకా జగతి ఇటువైపు రిషి ఇద్దరు షాక్ అయిపోతారనమాట మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు బావగారికి అని అంటుంది అమ్మా ధరణి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళారా అని అడుగుతాడు మహేంద్ర ఆ తీసుకువెళ్తున్నారు ఆయన దేవయాని అత్తయ్య ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు నేను వెళ్తున్నాను మీరు త్వరగా రండి మావయ్య గారు నాకు చాలా భయంగా ఉంది అని ఫోన్ పెట్టేస్తుంది ధరణి ఇంక రిషి ఏమైంది అని అడుగుతాడు అన్నయ్యకి హార్ట్అటాక్ అంట హాస్పిటల్కి తీసుకువెళ్లారంట వెంటనే బయలుదేరాలి రిషి రిషి వెళ్దాం అని అంటారు మహేంద్ర ఇంక రిషి అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి ఏంటి రిషి ఇంకా ఆలోచిస్తున్నావు ఆయన మీ పెదనాన్న అని అంటారు అవును పెదనాన్న ఏ తప్పు చేయలేదు అలాంటిది పెదనాన్ని చూడకోడానికి నేను వెళ్ళకపోతే నేను పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను పెదనాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా రిషి మహేంద్ర జగతి మేడం ముగ్గురు ఇంకా బయటకు వస్తూ ఉంటారు అప్పుడే విశ్వనాథన్ గారు ఏమిటి అందరూ అంతా హడావిడిగా ఉన్నారు అని చెప్పి అడుగుతారు విశ్వనాథన్ గారు మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంట మా అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు మేము వెంటనే బయలుదేరాలి రిషిని కూడా మాతో పాటు తీసుకువెళ్తున్నాం ఎందుకంటే మా అన్నయ్యకి రిషి అంటే చాలా ఇష్టం అని ఎమోషనల్గా చెప్తూ ఉంటారు మహేంద్ర ఓకే ఓకే త్వరగా వెళ్ళండి అని అంటారు విశ్వనాథన్ ఇంకా రిషి జగితీ మేడం మహేంద్ర ముగ్గురు కారులో స్పీడ్గా ఇంకా బయలుదేరుతారు హాస్పిటల్కి ఇటువైపు విషయం తెలిసిన వజదారా కూడా చాలా భయపడుతూ బాధపడుతూ ఇంకా ఏమి ఫనీంద్ర గారికి కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇంకా అలా ఫనీంద్ర ఉన్న హాస్పిటల్కి రిషి జగతి మేడం మహేంద్ర రీచ్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్